సంవత్సరం మొదటి పత్రిక. పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం
ఈ బాధ్యమైన జీవితంలో జీవిస్తున్నంతసేపు మనకు చాలా బాధ్యతలు ఉంటాయి. ఒక స్త్రీ అయితే కుమార్తె దగ్గర మొదలైతే దాని బాధ్యత, ముందు ఆమె ఒక కుమార్తెగా, ఆ తర్వాత ఒక పురుషుడికి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక భార్యగా, ఆ తర్వాత పిల్లలు కన్న తర్వాత ఒక తల్లిగా, ఆ తర్వాత ఆ పిల్లలకు పెళ్లి లేనప్పుడు ఒక అత్తగా, ఒక ఒక అత్తగా, ఒక అమ్మమ్మగా లేదా లేదా నాయనమ్మగా, ఈ విధంగా చాలా బాధ్యతలు ఒక స్త్రీకి ఉంటాయి. అదే సమయంలో ఒక పురుషుడికి అయితే కుమారుడిగా మొదలవుతున్న తన జీవితం, తర్వాత ఒక భార్యను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు భర్త అవుతాడు, ఆ తర్వాత పిల్లలు కన్నప్పుడు తండ్రి అవుతాడు, ఆ తర్వాత ఆ పిల్లలకు పెళ్లి చేసినప్పుడు తాత అవుతాడు, మామయ్య అవుతాడు, ఇంకా చాలా పాత్రలు పురుషుల్లో కూడా ఉంటాయి. మన జీవితంలో ఇవన్నీ ఈ భూమి పైన ఉన్నంతసేపు తప్పు. అన్ని బాధ్యతలను మనం నిర్వర్తించాలి, కానీ అదే సమయంలో మన భౌతిక జీవితంతో పాటు మన ఆత్మ సమానమైన జీవితం గురించి కూడా మనం సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. సారీ పేతులు గారు ఇక్కడ ఈ పత్రికలో ముఖ్యంగా దాని గురించి చెప్తున్నారు. ఒక స్త్రీ తన భర్తకి ఎలా లోపరాలో చెప్తున్నాడు, ఆమె అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు, ఆమె ఆమె తమ పురుషులకు ఎలా లోబడి జీవించాలో చెప్తున్నాడు, మరి ఆమె ఒక తల్లిగా తన బాధ్యత ఎలా నిర్వర్తించాలో ఆమె ఆమె గురించి చెప్తున్నాడు, అలాగే పురుషుల గురించి కూడా భార్యలను ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు, వాళ్ళ పిల్లలను ఎలా పెంచాలో చెప్తున్నాడు, మరి జ్ఞానము చొప్పున తన భార్యలతో సంసారం చేయాలని చెప్తున్నాడు. బైబిల్లో మనం గమనిస్తే పిల్లలారా, ఇక్కడ పురుషులు జ్ఞానం చెప్పుకునే వెళ్ళాలి, స్త్రీలు జ్ఞానం చెప్పుకునే వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్లో మనం సామాజికంగా ఏం చూస్తామంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూడు రాలు తన ఇల్లును తన చేతిలో పెరిగిపోయి కుటుంబ జీవితము. అదే సమయంలో ఆత్మ సంబంధమైన జీవితం ఈ రెండు సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. వి మస్ట్ మెయింటైన్ ద బ్యాలెన్స్. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఆ త్రాసులో రెండు ఉన్నాయి. ఒకటి కుటుంబ జీవితం, భౌతికమైన జీవితం, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. ఆ త్రాసులో రెండు ఉన్నాయి, ఈ రెండు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. జీవన సంబంధమైన దాంట్లోనే వెళ్ళిపోకూడదు, పూర్తిగా ఆత్మ సంబంధమైన దాంట్లోనే వెళ్ళిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, రెండింటిని మనము సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి, ప్యారలల్గా సమాంతరంగా ఉండేటట్లు. వింటున్నారా? ఈరోజు ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్, ఇది మీకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానం, అందుకే జాగ్రత్తగా మీరు వినాలని కోరుచున్నా. దేవుడు ఈ భూమి పైన మనల్ని సృజిస్తున్నప్పుడు దాని వెనుక ఒక ప్రణాళిక ఉన్నది మన పట్ల. మనం అందరము అనుకోకుండా ఈ లోకానికి రాలేదు, దేవుడు అనుకుంటే మనం వచ్చాము. Yeah.
ప్రేమించిన జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాల్వారని ఎరిగి ఎక్కువ బలహీనమైన గతమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగనున్నట్టు జ్ఞానము చెప్పిన వారితో కాపం చేయండి. గమనించారా ఎదురుగా ఏం రాస్తున్నారు? మీ ప్రార్థనలకు అభ్యంతరం లేకుండా వాళ్ళు జ్ఞానము చెప్పిన కాపం చేయండి. ఎందుకు? స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితము, మరి భౌతిక సంబంధమైన జీవితము, ఈ రెండు ఇంపార్టెంట్, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని భౌతిక సంబంధమైన జీవితం కోసం తయారు చేయకూడదు. అలాగే అలాగే భౌతిక సంబంధమైన జీవితం కొరకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని తయారు చేయకూడదు. వింటున్నారా? రెండు అవసరం, స్త్రీ పురుషులకు రెండు అవసరం. ఇటు ప్రార్థన, అటు దేవుడి వాక్యం ధ్యానించుట, అటు దేవుడితో సహవాసం. అదే సమయంలో ఒక పురుషుడిగా నీ భార్యను ప్రేమించడం, నీ పిల్లలకు పోషణలు ఇవ్వడము, నీ పిల్లలకు అవసరం చూసుకోవడము, ఇంట్లో నన్ను చూసుకోవడం ఒక పురుషుడిగా నీ బాధ్యత. అలాగే ఒక భార్యగా, ఒక స్త్రీగా నీ భర్తకు అన్ని విషయాల్లో లోపడము, నీ భర్తను ప్రేమించడము, నీ భర్తకు ఏమేమి కావాలో అవన్నీ అవసరతలు తీర్చడము, అనగా వంట చేయడము, బట్టలు ఉతకడము, ఇస్త్రీ చేయడము, ఇల్లు కట్టుకోవడము, ఇదంతా ఒక స్త్రీ బాధ్యత. స్త్రీ చేయాల్సిన పని, ఒక భార్య చేసిన పని, అవన్నీ చేస్తూ అదే సమయంలో ప్రార్థన, వాక్యము, దేవునితో కలుపుట అనేది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఈ బ్యాలెన్సే కరెక్ట్ గా లేదు. సమస్య ఎక్కడొచ్చిందంటే ఇది సమాంతరంగా లేదు. కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన జీవితాలకు ఎక్కువ ప్రాప్యత ఇస్తే ఇక బాధ్యత పిల్లలను పట్టించుకోడు. ఎవరంటే ఆత్మ సంబంధమైన జీవితం అంటా ఉంటాడు, ఎవరంటే ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధం. మరి బాధ్యత బోధన ఉందా? మరి పిల్లలకు ఫీజులు ఉన్నాయా? ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి కదా, వాళ్ళకు పిల్లలకు డబ్బులు కట్టాలి కదా, మరి పిల్లలకు స్కూల్ బట్టలు ఇప్పించాలి కదా, వాళ్ళ పుస్తకాలు ఇప్పించాలి కదా, వాళ్ళకు మరి భార్యకు అన్ని ఉన్నాయా అని చూసుకో. ఏమన్నా ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధం, ఆత్మ సంబంధం. ఇలా కొంతమంది ఉంటారు. ఇంకో కొంతమంది ఎట్లుంటారంటే ఆత్మ సంబంధం పట్టించుకోరు. ఏమైనా భార్య, ఏమైనా పిల్లలు, ఏమైనా సంపాదన, ఏమైనా డబ్బులు సంపాదించుకుంటా. ఎందుకంటే మరి భార్యను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ చదువులను చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులను చూడాలి, అవన్నీ మనం చేయాలి అని దీంట్లో మునిగిపోతారు కొంతమంది. కొంతమంది భౌతిక సంబంధాలు మునిగిపోతారు, కొంతమంది ఆత్మ సంబంధాలు మునిగిపోతారు. ఎప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ గా ఉంచుకోవడం ముఖ్యం. సమాంతరంగా ఉండాలి రెండు. ఆత్మ సంబంధమైన జీవితము తక్కువ రాకూడదు, భౌతికమైన సంబంధాల జీవితము తక్కువ రాకూడదు. రెండింటిని మీ బాధ్యతగా నిర్వర్తించాలి. ఒక భర్తగా, ఒక పురుషుడిగా నీ బాధ్యత నీ భార్యను చూసుకోవడం, నీ పిల్లలను చూసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, నీకు నీకున్న స్తోమతలోనే వాళ్ళకి అన్ని ఇవ్వడం, నీకున్న స్తోమతలోనే అనే కదా, నీకున్న స్తోమతలోనే నువ్వు అన్ని వాళ్ళకి తెచ్చివ్వడం. కానీ అదే సమయంలో నీకు దేవునికి మధ్యలో సంబంధం మాత్రం తెలిపోకూడదు. ఎందుకంటే నువ్వు దాన్ని కూడా మెయింటైన్ చేయాలి, ప్రార్థన జీవితం. ఎందుకంటే నువ్వు ఒక భార్యకు భర్తవే కాదు, పిల్లల తల్లివే కాదు, దేవుడికి కుమారుడు. ఒక దేవుడి కుమారుడిగా నీ బాధ్యత ఏంటంటే దేవుడితో సంబంధం కలిగి ఉండడం, దేవుడికి ప్రార్థించడం, ప్రతిరోజు బాధ్యత చేయడం, ఉదయమే లేచి వేకువనే లేచి ఆయనను ఆరాధించడం, ఆయనను స్తుతించడం, ప్రొద్దున లేచి ఆయనను మహిమపరచడం. సృష్టికర్తయిన దేవుని గురించి ఆలోచించిన వాడు ధన్యుడై ఉన్నాడు.
కొంచెం డీప్ గా వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళండి, కొంచెం డీప్ గా వెళ్తాను, కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. భార్య భర్త మధ్య ఉండాల్సిన సంబంధం ఎప్పుడు కూడా దైవికమైన సంబంధంగా ఉంది. నేను ఎక్కువ మ్యారేజెస్ లో ఈ మెసేజ్ చెప్తాను, వివాహాలు అదేంటంటే ప్రేమలో మూడు రకాలు, త్రీ టైప్స్. తెలుగు భాష పండితులు ప్రేమ అని మాట్లాడారు, ఇంగ్లీష్లో దాన్ని లవ్ అంటారు, హిందీలో దాన్ని ప్రేమ అంటారు. ఇలా ఆయా భాషలలో ప్రేమకు ఒకటి నిర్వచనం ఇచ్చారు, కానీ గ్రీకు పండితులు ప్రేమకు మూడు నిర్వచనాలు ఇచ్చారు. మూడు మాటలు మాట్లాడారు వాళ్ళు. అదేమన్నారంటే మొదటిగా అగాపే అన్నారు, రెండవదిగా ఫిలియో అన్నారు, మూడవదిగా ఏరోస్ అన్నారు. అగాపే, ఫిలియో, ఏరోస్. అగాపే ప్రేమ ఉన్నతమైన ప్రేమ, అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ. అర్థమైందా? అది దేవుని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్తి లేని ప్రేమ. అందులో ఏ కల్తి లేదు, అది స్వచ్ఛమైన ప్రేమ, త్యాగంతో కూడిన ప్రేమ, అది దైవిక ప్రేమ. రెండవ ప్రేమ ఏంటంటే ఫిలియో ప్రేమ, అది మానవ సంబంధమైన ప్రేమ. సాధారణంగా భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమనే ఫిలియో ప్రేమ, అది రెండవ ప్రేమ. మూడవ ప్రేమ ఏంటంటే దానికంటే నీచమైన ప్రేమ, ఏరోస్ ప్రేమ. ఇది కాముకత్వంతో కూడిన ప్రేమ. ఏరోస్ ప్రేమ అంటే కాముకత్వంతో కూడింది, అవ్వ పట్ల సర్పం కలుగున్న ప్రేమ. ఇది ఆదికాలంలో అవ్వ పట్ల సర్పం చూపించిన ప్రేమ ఏంటంటే కాముకత్వంతో కూడిన ప్రేమ, ఏరోస్ ప్రేమ. వింటున్నారా?
భార్యను సంగంపబోతున్నా. ఇప్పుడు క్రీస్తుకు సంఘానికి పట్ల ఉన్న ప్రేమ అది విలువ ప్రేమ. చెప్పండి, క్రీస్తుకు సంఘానికి పట్ల ఉన్న ప్రేమ ఏ ప్రేమ? క్రీస్తు తన సంఘాన్ని అగాపే ప్రేమతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏంటా ప్రేమ? అది అగాపే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, జ్ఞానముతో కూడిన ప్రేమ. అనగా ధ్యానం చేసే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఉంది బైబిల్లో. ఏంటా ప్రేమ అంటే అది అగాపే ప్రేమ. అమే. ఈరోజు కూడా భర్తలు లో ఈరోజు భర్తలు భార్యను ఎంతో ప్రేమిస్తారు, కానీ ఏ ప్రేమ? భర్తలు భార్యను ఎంతో ప్రేమిస్తారు, కానీ ఏ ప్రేమ? అగాపే ప్రేమ లేక ఫిలియో లేక ఎరోసా? సో మెనీ పీపుల్, చాలా మంది ఈరోజు ఎరోస్ ప్రేమ కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జనరేషన్, ఈరోజు యుగం ఎరోస్ ప్రేమ బాగా పడిపోతాం. జస్ట్ కామకత్వం అంతే, కామకత్వం ప్రతి దాంట్లో, కామకత్వం ప్రతి దాంట్లో, లస్ట్ఫుల్ కామకత్వం నీచమైన ప్రేమ. ఈరోజు యూత్ అంటే దానికోసమే పడిపోతా. కానీ నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? భార్య భర్తలు ఉండాల్సింది. భర్త తన భార్యను ప్రేమించాలని రాస్తాడు పౌలుగా. భర్త తన భార్యను ప్రేమించాలంటున్నారు. అలానే స్త్రీలు తమ సొంత కుసులు లోపడాలంటున్నారు. అక్కడ కూడా ఏమని రాశాడు? పేదలు కూడా అదే రాస్తున్నాడు. భర్తలారా, మీ భార్యను ప్రేమించు. ఏ ప్రేమ? క్రీస్తు ఏ ప్రేమతోనైతే సంఘాన్ని ప్రేమించాడో భర్త కూడా అదే ప్రేమతో తన భార్యను ప్రేమించాడు. భర్త కూడా తన భార్యను అదే ప్రేమతో ప్రేమించాడు. అదే నిజమైన అనుబంధం, అదే నిజమైన ప్రేమ. చూడండి, మీరు అనొచ్చు అలా నేను బాధ్యులు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది లేరు. దానికి ఉదాహరణ మొట్టమొదటి దంపతులను తీసుకున్నారు. భూమి మీద మొట్టమొదటి జంట, మొట్టమొదటి దంపతులు, మొట్టమొదటి కుటుంబం ఆదాము శ్రమ ద్వారా. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? వారైనా భూమి మీద ఉన్నది మొదటిగా. ఎస్. ఆదాము తన భార్యను దేనితో ప్రేమించాడో తెలుసా? ఏరోస్ ప్రేమతో, ఫిలియో ప్రేమతో, అగాపే ప్రేమతో. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని మీరు అడగచ్చు. చెప్తాను నేను. బ్రతిపాదం ఏమన్నాడంటే, ఆయన దర్శనంలో శ్రీమతి ఆదాము ఎట్లుంటాడో చూశారు. అసలు చెప్తున్నా, శ్రీమతి ఆరామం గురించి ప్రాప్త మాట్లాడుతూ అంత అందంగా ఉండదట అంటే, ప్రాప్త బ్రిన్నాం గారి కాలంలో అమెరికాలో మిస్ అమెరికా మెరలిన్ మెండ్రో ఆమె పేరు. మిస్ అమెరికా తెలుసుగా, మిస్ అమెరికా అంటే అందాల పోటీలలో నెంబర్ వన్ స్థానంలోకి వస్తారో వాళ్ళు మిస్ అమెరికా అని, మిస్ ఇండియా అని, మిస్ యూనివర్సల్ పెడతారు. అప్పుడు ఆ కాలంలో మిస్ అమెరికా ఎవరంటే, మిస్ అమెరికా ఎవరంటే ఆమె పేరు మెరలిన్ మెండ్రో. ఆమె పేరు, ఆమె ఫోటో ఉంది మనకు ప్రొజెక్టర్ లేదన్నా నేను చూపించలేదు, చూపిస్తాను మీకు. షీ సో బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంటుంది. మరి ఆమె ఫిల్మ్లో యాక్ట్ చేసినప్పుడు ఎంతోమంది పురుషులను నరకానికి తీసుకెళ్ళిన ప్రవక్త అన్నాడు. నిజమా? ఎందుకంటే అందం ఎప్పుడు మోసకరం, సౌందర్యం ఎప్పుడు కూడా అర్థమే, అది బాధ్యత చెప్తుంది. ఈరోజు స్త్రీ తన అందముతో చాలా మంది పురుషులను మోసం చేసుకుంటారు. చాలా మంది పురుషులను ఈరోజు స్త్రీలు మోసం చేయడం వారికి అలవాటు. చాలా మంది పురుషులను స్త్రీలకు అలవాటు. ఆ అందముతోనే ఈరోజు చాలా మంది పురుషులను భయంకరంగా వాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా అది మొదటి నుండి ఉన్నది. అయితే ప్రజలను ఏమన్నారంటే, మెర్లిన్ మెండ్రో అని పిలువబడుతున్న అప్పటి కాలపు
ఆదాము ముందు. షీస్ సో బ్యూటిఫుల్. ప్రార్థనలు అతను చాలా అందంగా ఉంటుంది కదా, దర్శనం చూసేస్తున్నా. ఈరోజున్న ఈరోజున్న మెమరీ మెమరీలో కూడా పనిచేయదు. ఆడ అంత అంత అందంగా ఉంటుందని తనకు పెద్ద అంత అందంగా ఉంటుంది కదా. ఆమె ఎవరు? ఆదాము యొక్క భార్య శ్రీమతి ఆదాము. కానీ ఆదాము ఆమె అందం కొరకు ఆ అందమును చూసి ప్రేమించలేదు. ఎందుకంటే ఆమె ఆమె పడిపోయిన తర్వాత ఆమె పాపము చేసి పడిపోయి జీవమనే కృపావరం నుండి వేరైపోయిందా, వేరైపోయిందా, నిత్య జీవాన్ని కోల్పోయిందా, ఆమె జీవమనే కృపావరం వేరైపోయిందా, ఆమె జీవమనే కృపావరం నుండి ఆమె వేరైపోయినందుకు కూడా ఆదాము ఆమె ప్రేమించారు. ఆమె కలుషితమైందని తెలుసు, ఆమె అపవిత్రమైందని తెలుసు. వింటున్నారా? ఆమె చెడిపోయిందని తెలుసు. ఎందుకంటే సర్పం ఆమె మోసం చేశారు, రైట్? ఆమె చెడగొట్టాడు, అవునా? ఆది పాపం గుర్తుందిగా మీ అందరికి, సర్పం సంబంధం గుర్తుందిగా మీ అందరికి. ఆదాము కంటే ముందు సర్పము ఆమెను మోసపుచ్చి చెడగొట్టాడు, అవునా? ఎందుకంటే అందరిని చూసి ఈమె వాడి కోసం పడిపోయింది.